బాబుకి అభిమాని దాని తర్వాత ఆయన అబ్బాయి జై మహిళ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారికి మనవడగా పుడుతున్న చేసుకున్న మొదటి అదృష్టం అయితే బాలబాబుకి కొడుకు పుడుతున్న చేసుకున్న రెండో అదృష్టం. ఇట్ టేక్స్ అలాట్ టు బీ అన్ ఎన్బికేస్ అని మనందరికీ తెలిసింది. సో ఐమ్ వెరీ హ్యాపీ వాళ్ళకి ఇది రావటం ట్రూ ట్రిబ్యూట్ టు ద లెజెండ్ అని బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్టార్ట్ అంటే నాకు చాలామంది తెలుసు అండ్ నాకెంతో సన్నిహితులైన పవన్ కానీ సుజన్ కానీ మహేష్ కానీ కేకే కానీ దర్ ఆల్ బీయింగ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యూఆర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అన్నయ్యలు తమ్ముళ్ళే. సో మరి ఈ ప్రోగ్రామ్కి మా ప్రదీప్ అన్న అండ్ అలాగే మా బెస్ట్ ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ గారు బికాస్ ఐ వర్క్ విత్ హిమ్ ఆయన ఫ్యాషన్ ఏంటో నాకు తెలుసు. ఎన్బికే 100 ఎంత హైప్ వచ్చిందో దానికంటే ఎక్కువ మన 101కి వచ్చింది. That's all because of the production values, the director Puri Jagannath garu. So first of all, thank you so much Anand Prasad garu. Hey tamul chaitri itwani cinema ki enno challenge cheppi manasapurthiga korukuntu and ee cinema manandari telisindhe definitely ga manu eppudu record lanni tirugarastu untam ee cinema tho kuda manu record anedi manu tirugarastam ani cheppi mee andariki teliyesukuntu mee అభిమానం మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ బాలబాబుకి ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ అదంతా ఆయన శ్రీరామ రక్షగా నేను భావిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జోహార్ ఎన్టీఆర్ ఆధ్వర్యంలో నందమూరి బాలకృష్ణ గారి నోటూరు చిత్రం పైసా వసూలు నిర్వహిస్తున్న విశేష బాలయ్య అజ్ఞానందరికి కూడా వందనం. మీకు తెలిసిందే పైసా వసూలు చిత్రం రీసెంట్గా మనం ఆడియో రిలీజ్ ఫంక్షన్ చేసుకున్నాం. సో ఇంతవరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జరిగిన కనీ విని లేని రేతిలో 150,000 మంది సమక్షంలో ఖమ్మంలో మన ఆడియో ఫంక్షన్ జరుపుకోవడం జరిగింది. అలాగే ఆడియో కూడా ఒక బిగ్ హిట్ అయింది. ఈ చిత్రంలో బాలకృష్ణ గారు మొదటిసారిగా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో చేయటం, మొదటిసారిగా ఆయన చిత్రంలో ఒక పాట పాడటం, మొదటిసారిగా ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పాట జీవిత చక్రంలోది రీమిక్స్ పాటకి యాజ్ టీజ్గా రామారావు గారు లాగా స్టెప్స్ వేసి యాక్ట్ చేయటం, ఇవన్నీ కూడా ఎన్నో విశేషాలతో వస్తున్న ఈ పైసా వసూ చిత్రానికి చాలా పెద్ద బజ్ వచ్చింది. సో ఇది ఒక పెద్ద హిట్ కావాలని మనందరం కూడా భగవంతుని ప్రార్థిస్తాం. సో మీ అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం ఎంత చేస్తున్నందుకు అభినందిస్తున్నాను. ఈ సందర్భంలో కూడా ఏంటంటే ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా ఈ చిత్రం విడుదల సందర్భంగా బాలయ్య అభిమానులకి 101 మందికి మనం పేద విద్యార్థులకి 10,000 రూపాయలు చొప్పున స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇటువంటి ఇంకెన్నో మంచి కార్యక్రమాలు మన సొసైటీకి ఉపయోగపడే విధంగా చేసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంతతో ముగిస్తాను. థ్యాంక్ యూ. జై బాలయ్య.
జై మలయ జై మలయ జై మలయ హాయ్ విజయ్ దేవరకొండ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ హాయ్ యూట్యూబర్స్ మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి